నమస్కారం టీవీ 7 న్యూస్ కి స్వాగతం నేను జయ ముందుగా వార్తలను ముఖ్యాంశాలు ప్రజా సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ ప్రధాన అజెండా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మండపట నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కక్షపూరిత రాజకీయం మానుకొని ప్రజలకు సేవ చేయాలి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కొరసాల కన్నబాబుకి జనసేన పార్టీ రాష్ట్ర పీఎస్సీ సభ్యులు పంతం నానాజీ హితవు జన విజ్ఞాన వేదిక ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి ప్రజల కోసం సైన్స్ ప్రగతి కోసం సైన్స్ పర్యావరణం కోసం సైన్స్ నినాదాలతో ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు ప్రజా సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ అజెండా అని మండపట నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు రాయవరం మండలం కుర్మాపురం గ్రామంలో సర్పంచ్ అవుటపల్లి చక్రవేణి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ సంక్షేమ పాలనలో జగన్మోహన్ రెడ్డి దేశానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు సంక్షేమ ఫలాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయో తెలుసుకుని వారి సమస్యలు వినేందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు ముందుగా సుమారు 1,50,00,000 రూపాయల అభివృద్ధి పనులను ఎమ్మెల్సీ తోట ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నల్లిమిల్లి మంగతాయారు వెంకటరెడ్డి ఎంపీపీ నౌడు వెంకట్రమణ సొసైటీ అధ్యక్షురాలు కందర్ప భానుమతి వైస్ ఎంపీపీ గుబ్బల సుబ్రహ్మణ్యం ఎంపీటీసీ వాసంశెట్టి వెంకటలక్ష్మి పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు अभी రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలో ఈ రోజు ఉదయం నుంచి ఒక పండగ వాతావరణంలో ఊళ్ళో గ్రామంలో కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి పొద్దు నుంచి సుమారు 1,00,000,000 సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేశాం దాంతోపాటు ఈరోజు గ్రామంలో గడప గడప అనేటువంటి కార్యక్రమం కూడా ప్రారంభిస్తున్నాం మరి ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఇంట్లోని కూడా మాకు 3-4 స్కీములు పథకాల ద్వారా మాకు డబ్బులు వచ్చినాయి జగన్ గారి వల్ల అని చెప్పేసి చెప్పేటువంటి పరిస్థితి కనపడుతుంది మరి గత ప్రభుత్వం ఏ విధంగానే కూడా ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా గాలి కొదిలేశారు ఏదో 100 మంది ఉంటే ఏదో 10 మందికి ఇచ్చి మొత్తం మీ అందరికి ఏదో చేసామని చెప్పేటువంటి పరిస్థితులు అక్కడ ఉంది ఈరోజు 100 మంది ఉంటే 100 మందికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అర్హులు అనుకున్నటువంటి వాళ్ళు 100 మందికి ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో జరుగుతుందంటే ఈ దేశంలోనే సంక్షేమాన్ని మరి పరుగులు పెట్టేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అనేటువంటిది ఏదో 4 10 మందికి 5 మందికి చేసి ఇది సంక్షేమం కాదు ఒక్కళ్ళు కూడా మిగలలేకుండా ఇచ్చి పార్టీలకు అతీతంగా మీరు ఏ పార్టీ అని చూడలేదు ఏ కులం అని చూడలేదు వాళ్ళ యొక్క అర్హత వాళ్ళ యొక్క పేదరికం మాత్రమే చూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మరి గడప గడపగా చేస్తుంటే ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ కూడా నీరాజనాలు పడితేటువంటి పరిస్థితి ఉంది మరి ఈ రోజుని కొన్ని సందర్భాలుగా మరి ఆయన ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు యోగులు జోగేశ్వరారు ఏగుళ్ళు జోగిస్తారు మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు ఇక్కడ మీరు వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశారో ఒకసారి మాకు చెప్పాలి అని చెప్పేసి ఆయన నన్ను డిమాండ్ చేస్తున్నానని కూడా అన్నాడు
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కక్షపూరిత రాజకీయం మానుకుని ప్రజలకు సేవ చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర పిఎస్సి సభ్యులు పంతం నానాసిహితో పలికారు. జగనన్న ఇల్లు పేదల కన్నీళ్ల కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్లో జగనన్న ఇళ్ల స్థలాలను పంతం నానాజీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కురసాల కన్నబాబు నియోజకవర్గంలో కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని, వైసీపీ కార్యకర్తలకు తప్ప ఇతరులకు ఇండ్ల స్థలాలు ఇవ్వటం లేదన్నారు. పార్టీయేతర లబ్ధిదారులకు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం నుండి రుణాలు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తే ప్రజలు ఉపేక్షించరని, రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రూరల్ మండల అధ్యక్షులు కరేడ్ల గోవింద్, తాటికైల వీరబాబు, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఒక బెడ్రూమ్, ఒక లివింగ్ రూమ్ ఉండాలని చెప్తున్నారు. అంతా కలిపి నువ్వు రైతు కదా, దోడెక్కడ కట్టుకుంటావు? ఇంకేం చెప్పాడు? రెండు ఫ్యాన్లు ఇస్తా అన్నాడు, రెండు ట్యూబ్లైట్లు ఇస్తా అన్నాడు, నాలుగు బల్బులు ఇస్తానన్నాడు, సింటెక్స్ ట్యాంక్ ఇస్తానన్నాడు. కట్టుకోపోతే పోతాడు సార్, వార్నింగ్ ఇచ్చాను మరి, కట్టుకోకపోతే పోతే మమ్మల్ని అడిగి వాళ్ళు ఎవరు ఉండరు. జగనన్న ఇల్లు పేదలందరికి కన్నీళ్ళు, జగనన్న మోసం. ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారు, హౌసింగ్ ఇచ్చేశారు, ఇల్లులు ఇచ్చేశారు, 180,000 ఇచ్చేశారు, సైట్లు ఇచ్చేశారు, 28 లక్షల పైగా సైట్లు ఇచ్చేశారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంటే అది నిజమా కాదా అని ఆయన పూర్తి స్థాయి సర్వే చేయించడం జరిగింది. ఆ సర్వేలో ఉన్నట్టు వాస్తవాలా కాదా అన్నది ఇవాళ 12, 13, 14 తారీఖుల్లో జనసేన పార్టీ నాయకులు, శ్రేణులు అందరూ కూడా ప్రతి చోట వెళ్ళి వాళ్ళ కష్టం తెలుసుకోవాలని చెప్పి ఆయన మమ్మల్ని పంపించడం జరిగింది. ఇల్లు 11 ఎకరాల చిల్లర, 11 ఎకరాల చిల్లర ఎక్స్టెంట్కి 11 ఎకరాల 83 సెంట్లు ఎక్స్టెంట్కి కానీ 487 ఇల్లు కట్టేశాం, 90% అయిపోయి అని ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక్కడ లెక్కటండి ఒకసారి, మీరు అందరూ 30 ఇళ్ళు కూడా పూర్తి కాలేదు, పూర్తి కావడం కాదు, అన్ని బేస్మెంట్ లెవెల్ నా 10 సెంట్రింగ్ లెవెల్ దాకా వచ్చింది. సో ఇక్కడ ఉన్న జనం మీరు అందరు విజయస్లో చూసే ఉంటారు, చెప్తే ఉంటారు, ఇక్కడ మాకు ఇచ్చారు, తీసుకుంటే తీసుకో, లేకపోతే కప్పెట్టుకుని చేసుకుందాం అని ఎప్పుడుగా 4 రూపాయలే నేను తీసేస్తాను చోటు, ఇది మొదలెట్టకపోతే తీసేస్తాను. అదే జరుపు, ఇదే కార్యక్రమం, ఇది ఇచ్చిన వాళ్ళ సంగతి. వీళ్ళేం చెప్తున్నారు, సీఎం ఒక లివింగ్ రూమ్, ఒక కిచెన్, ఒక టాయిలెట్, ఒక వరండా ఉంటాయని చెప్తున్నారు సీఎం గారు. ఇచ్చింది ఎంత? సెంటున్నారు కొన్ని చోట్ల, సెంటు కొన్ని చోట్ల. దానివల్ల 2 ఫ్యాన్లట, 2 ట్యూబ్లైట్లట, 4 బల్బులట, సింటెక్స్ ట్యాంక్ అట. ఇక్కడ పునాదే కట్టుకోలేకపోతా ఉంటే ముందు కొంప కట్టడానికి చూడడం మానేసి ఇది ఇచ్చిన పరిస్థితి. ఇందాక ఒక అతను అడిగాను, మరి దోడెక్కలు కట్టుకుంటావా? మా ఇల్లు రోడ్డు ఉండండి, ఇంటి ముందు ఒక గజం కూడా లేదు అని చెప్తా ఉన్నాడు అతను. నేను చెప్తున్నాను ఈ పండూరు గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, కన్నబాబు గారి ఇంటి ఎదురుకుండా ఉంది కబ్జా చేసిన భూమి, మీ దోళ్ళు ఆడ కట్టుకోండి, మేము వస్తాం. వాళ్ళ నాన్న కూర్చుని ఉంటాడు కదా, ఆ రోజు పని చేసుకుని అక్కడ ఒక పందిరి మీ దోడల్ని దోడ కట్టుకోవడానికి రైతు అంటే ఏంటో తెలీదు, పల్లెటూరులో ఉన్న మనిషి అంటే ఏంటో తెలీదు పిల్లకి. ఆ పిల్ల జల్లాతో ఉంటారు, దోడలతో ఉంటారు, వాటితో నాలుగు పాలు పితుక్కుంటారు. ప్రపంచ న్యూమోనియా దినాన్ని పురస్కరించుకుని రాయవరం పిహెచ్సి వైద్యాధికారిని ఏ దేవి రాజశ్రీ ఆధ్వర్యంలో సోషల్ అవేర్నెస్ అండ్ యాక్షన్ టు న్యూట్రిషన్ న్యూమోనియా సక్సెస్ఫుల్లీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రాజశ్రీ మాట్లాడుతూ చిన్నారుల ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటి మైక్రో ఆర్గనిజం వలన ఇన్ఫెక్షన్ ఏర్పడి శ్వాస తీసుకోవడం కష్టమై ప్రాణాంతకం అవుతుందన్నారు. దగ్గు, జలుబు, ఎక్కువ సార్లు శ్వాస తీసుకోవడం, డొక్కలు ఎగరేయడం, తీవ్ర జ్వరం ఉండడం న్యూమోనియా లక్షణాలని అన్నారు. ఇటువంటి సమయంలో ఇంటి వైద్యాలతో అశ్రద్ధ చేయకుండా వైద్య ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారుల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుందన్నారు. దీని నివారణకు చిన్నపిల్లలకు తల్లిపాలు దివ్య ఔషధమని అన్నారు. అలాగే పౌష్టికాహారం ఇవ్వడం వల్ల వ్యాధి నివారణకు ముందుగా పనిచేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ అవగాహనతో న్యూమోనియా వ్యాధిని పాలుద్రోలాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 12వ తేదీ నుండి 28వ తేదీ వరకు న్యూమోనియా వ్యాధిపై విస్తృతంగా అవగాహన కల్పిస్తామని తెలిపారు. కాగా అంగన్వాడీ కేంద్రాల్లో హెల్త్ ఎడ్యుకేటర్ డి కృష్ణశేఖర్ ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల కోసం సైన్స్, ప్రగతి కోసం సైన్స్, పర్యావరణం కోసం సైన్స్ నినాదాలతో పనిచేస్తున్న జన విజ్ఞాన వేదిక ప్రజా సైన్స్ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సమావేశాలు కాకినాడ జేఎన్టీయులో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఐవి, టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక తన ప్రస్థానంలో మూఢనమ్మకాలను పారద్రోలేందుకు, ప్రజల్లో చైతన్యం నింపేందుకు అనేక ఉద్యమాలు, వివిధ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అందరికీ ఆరోగ్యం కావాలని, మందుల కోసం మనుషులు కాకుండా మనుషుల కోసం మందులు ఉండాలని అన్నారు. కేరళ స్ఫూర్తితో అనేక సైన్స్ ఉద్యమాలు ఏపీలో జరిగాయని, పిల్లల కోసం చెక్కుముఖి కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి వనరులను కాపాడుకోవడం వంటి అనేక అంశాలపై ప్రజలను చైతన్యవంతం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు ప్రభాకర్ వర్మ, చల్లా రవికుమార్, ప్రసాద్, శివన్నారాయణ, సాయి, రాజశేఖర్, పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు, జన విజ్ఞాన వేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ఆహ్వాన సంఘం తరఫున మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. కాకినాడ ఒక పెద్ద చారిత్రక నగరమిది.
చాలా చరిత్ర కలిగినటువంటి నగరం ఇది. కోకలు అమ్మడం ద్వారా కాకినాడగా మారిందో, కాకులు గుంపులుగా ఉండడం వల్ల కాకినాడగా మారిందో, కెనడియన్లకు అందమైన నగరం కావడం ద్వారా కాకినాడగా మారిందో, ఒక 4-5 చారిత్రక కథనాలు ఉన్నాయి. నాడు కోకినాడ, నేడు కాకినాడ. మీరు జేఎన్టీయు ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ ఫలకం చూసినట్లయితే అందులో కోకినాడగానే అస్టాంప్ ఉంటుంది. మత్స్యకర జీవన వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా జట్టి సినిమా అందరి నీరాజనం అందుకుంటుంది. ఈ సందర్భంగా కాకినాడ సత్యగౌరీ థియేటర్లో చిత్ర బృందానికి మత్స్యకార ప్రముఖులు నీరాజనం పలికారు. కట్టుబాట్లు ఆచార వ్యవహారాల్లో కఠినంగా ఉండే మత్స్యకార సామాజిక వర్గంలో నేడు అలుముకున్న పరిస్థితుల నేపథ్యాన్ని చిత్రకథ జట్టి సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందిందని చిత్ర బృందం అన్నారు. జట్టి సినిమా హీరో కృష్ణ, హీరోయిన్ డైరెక్టర్ సుబ్బులను అభిమానులు ఘనంగా సత్కరించారు. బాణసంచా పేలుళ్లతో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు మల్లాడి రాజేంద్ర, మాజీ డిప్యూటీ మేయర్ చోడపల్లి సత్యప్రసాద్, బీజేపీ నాయకుడు కె గంగాధర్, సత్యగౌరి థియేటర్ యాజమాన్యం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇలా చూడండి సార్. జాతి ఎదుర్కొంటున్న సమస్యల మీద ఒక జట్టి అనే సినిమా తీయడం నిజంగా ప్రతి ఒక్కరిని కూడా, ఈ యూనిట్ ప్రతి ఒక్కరిని కూడా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మత్స్యకార జాతి అంటే ఈ నేటికి కూడా ఒక అనగారిన వర్గంగానే వెళ్ళిపోతుంది. ఇటువంటి సామాజిక స్పృహతో తీసిన ఈ జట్టి సినిమా అఖండ విజయం సాధించాలని, ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడా చూసి ఎంకరేజ్ చేయాలని, పైగా ఈ సినిమాలో మల్లాడి కృష్ణారావు గారంటే మత్స్యకార జాతికి ఒక ఆనిపుచ్చు, ఆ గురువు గారి గురించి కూడా దీంట్లో మెన్షన్ చేయడం అనేది అదృష్టంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ కూడా చూసి ధరించవలసిందిగా అందరికి ప్రార్థిస్తుంది. ఫిషర్మెన్ బ్యాక్డ్రాప్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇండియాలో ఎంతవరకు ఇలాంటి సినిమా తీయలేదు. ఒక ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అండి సినిమా. కట్టుబాట్లకి ఫిషర్మెన్స్ ఎంత వాల్యూ ఇస్తారు, ఒక మాట అంటే వాళ్ళు మాట మీద ఎలా నిలబడతారు, అలాంటి కట్టుబాట్లన్నీ చూపిస్తూ ఈ జట్టి ఎలా సాధించారు అనేది ఒక ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అండి. మాకు ఈ కార్యక్రమానికి ఎంతగా సహకరించిన మా మల్లాడి రాజేంద్ర బాబు గారికి, గురువు గారికి మా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు కృష్ణ. సో మొట్టమొదటి సినిమాగా నేను జట్టి లాంటి చిత్రం నటించడానికి చాలా సంతోషపడుతున్నాను. సో ఈ ఇప్పుడు కానీ వెనక్కి చూసుకున్నట్లయితే 10-20 సంవత్సరాల వరకు కంప్లీట్గా మత్స్యకారుల మీద ఎలాంటి సినిమాలు అయితే రాలేదు, కనీసం పాటలు కూడా రాలేదు. సో మేము నిజానికి హోల్ కోస్టల్ బెల్ట్ వాళ్ళు పడుతున్న సమస్యలు, వాళ్ళు పడుతున్న కష్టాలు, వాటిని అన్నింటినీ సినిమాలు చాలా చక్కగా చూపించాము. జట్టి లేకుండా ఎంతమంది ఎంత ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అన్నది, అండ్ వాళ్ళు ప్రతిరోజు దినచర్యలో అండ్ వాళ్ళ కష్టాలన్నీ కూడా ఇంక్లూడ్ చేశాం మూవీలో. జట్టీలు వస్తే ఎలా ఉంటుంది, లేకుండా వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారు అనేది చాలా క్లియర్గా చూపించాము. మేము ఈ సినిమాని కేవలం కోస్టల్ బెల్ట్లో ఉన్న వాళ్ళు మాత్రమే తీయలేదు, ఇది ఒక యూనివర్సల్ సబ్జెక్ట్. సో ప్రతి ఒక్కరు గ్లోబ్ వైడ్ ఎక్కడైతే కోస్టల్ అయితే ఉందో, మనకు 1/3 వాటరే ఉంది కాబట్టి, సో ఎక్కడైతే ఈ సమస్య కోస్టల్ బెల్ట్లో మనకి జట్టీలు ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్న వాళ్ళకి అండ్ బయట వాళ్ళకి ఒక సినిమాగా చూసి ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెడ్డి అభ్యుదయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ మెక్లరిన్ హైస్కూల్ ప్రాంగణంలో కార్తీక వన సమారాధన ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ, రెడ్డి సోదరుల ఐక్యతతో ముందుకు సాగితే సమిష్టి విజయం సాధించవచ్చునని అన్నారు. రెడ్ల సంక్షేమానికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. కోస్తా ఆంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కర్రి త్రినాథ్ రెడ్డి సారథ్యంలో కాకినాడ జిల్లా అధ్యక్షుడు ఎస్వి కృష్ణారెడ్డిని, నల్లిమిల్లి బుచ్చిరెడ్డి, కర్రి వీర్రెడ్డిని, బాసప్ప మాజీ జిల్లా అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, మాజీ కార్పొరేటర్ రోకల సత్య, నల్లిమిల్లి మాచారెడ్డిలను ఎమ్మెల్యే ద్వారంపూడి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి స్పెషల్ స్పాన్సర్ గా పీడీఆర్ ప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రత్యేక రీతిలో అభినందించి సత్కారం చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో సీనియర్ ఎన్టీ రామారావు వేషధారణతో అభిమానులను అలరించిన కళాకారుడు ద్రాక్షారామ గ్రామానికి చెందిన లంకా రామారావు అభినయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారీ ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ రకాల స్టాల్స్, సమాహార సందడితో కార్తీక వన సమారాధన సంబరాన్ని తలపించింది. తప్పకుండగా ఏదైతే గతంలో నేను ఎమ్మెల్యే ఎలక్షన్స్లో అన్ని కులాలకి కమిటీలు ఇస్తానన్నానో దానికి కట్టుబడి ఉన్నాను. మొన్ననే కలెక్టర్ గారితో కూడా మీటింగ్ వేయడం జరిగింది. కొన్ని టెక్నికల్గా ఒక చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా దేవుడి దేవుడు త్వరలోనే పూర్తవుతా అనుకున్నాను. ఎలక్షన్లో ఏదైతే హామీలు ఇచ్చా పెద్ద పెద్ద హామీలు అవన్నీ కూడా పూర్తి చేశాను. ఒక్కొక్క కులాలకి కుల సంఘాలకి కమిటీలు ఇవ్వడం ఒకటే పెండింగ్ ఉంది. అది కూడా త్వరలోనే చేస్తానని ఆ దేవుడి దేవల్ల జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క గార్డెన్ పార్టీ సందర్భంగా చాలామంది సోదర సోదరి మనందరూ కూడా కలవటం జరిగింది. అందరూ బాగుండాలి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సుఖ సంతోషాలతో అందరూ ఉన్నారు. ఇప్పటివరకు కూడా మధ్యతరగతి కుటుంబం దగ్గర నుంచి పేదవాళ్ళ వరకు కూడా అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. రాబోయే రోజుల్లో కూడా అందరి మద్దతు కూడా జగన్మోహన్ రెడ్డి ఉండాలి. అన్ని కుల సంఘాలు కూడా జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి అందరూ కూడా కంకణం కట్టుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, రెడ్డి అభ్యుదయ సంక్షేమ సంఘం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు సంఘంతో నన్ను కూడా సంఘంలో నన్ను కూడా సబ్మిట్ చేసి నన్ను కూడా పాల్గొనే అవకాశం కలిగేసినందుకు సంఘ పెద్దలందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు. ప్రజా సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ ప్రధాన అజెండా. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మండపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. కక్షపూరిత రాజకీయం మానుకుని ప్రజలకు సేవ చేయాలి. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకి జనసేన పార్టీ రాష్ట్ర పీఎస్సీ సభ్యులు పంతం నానాజీ హితవు. జన విజ్ఞాన వేదిక ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి. ప్రజల కోసం సైన్స్, ప్రగతి కోసం సైన్స్, పర్యావరణం కోసం సైన్స్ నినాదాలతో ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.